పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చీపురుపల్లిలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, నియోజకవర్గ 4 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీపురుపల్లి వైసీపీ కార్యాలయం నుండి గర్విడ్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం చీపురుపల్లి గాంధీ బొమ్మ సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు ఉండాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తే దానిని చంద్రబాబు శ్మశానంలో సమాధులతో పోల్చడం హేయమైన చర్య అని అన్నారు. తెదేపా సభల్లో చంద్రబాబు ఇస్తున్న హామీలపై స్పందిస్తూ చంద్రబాబుని ఇక నుండి ఆల్ఫ్రీ బాబు అని పిలవాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఎంపీపీ ఇప్లి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, బెల్లాన వంశీకృష్ణ, వైస్ ఎంపీపీ ములగాం శ్రీను, ప్రభాత్ కుమార్, సూర్యనారాయణరాజు, వాకాడ శ్రీనివాసరావు, మేసాల విశ్వేశ్వరరావు, వెల్లిరెడ్డి లక్ష్మణ, బూర్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని ఈరోజు వైఎస్